తాను రక్షించుకుంటుంది. రైట్. ఒక్కసారి ఇక్కడ హైకోర్టు పెట్టేసిన తర్వాత అది చెప్తా చూడండి, ఆ శివ ఆత్మలింగాన్ని తీసుకొచ్చి ఆవిడ పెట్టేసిన తర్వాత కింద పెట్టిన తర్వాత ఎవరు కలపడానికి గణపతి వీలు కాలేదని చెప్పి విఘ్నేశ్వరుడి చేతిలో రావణాసురుడు ఆ విధంగా ఇక్కడ పెట్టిన తర్వాత, ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి. మీరు అక్కడ సుప్రీంకోర్టులో కానీ కంబైన్ స్టేట్లో కానీ మీరు దీని గురించి మాట్లాడలేదు. తర్వాత అసెంబ్లీలో మీరు ఉన్నారు, 4 సంవత్సరాలుగా చాలా చక్కగా ఇక్కడ కోర్టు తన పని తాను చేసుకుంటుంది. దీన్ని ఇక్కడి నుంచి తరలించడానికి ఏమి కారణం కావాలి? ఏం కారణం ఉంది మీ దగ్గర? మీ దగ్గర అసలు ఏమీ కారణం లేదు, సరైన కారణం కాదు, అసలు కారణమే లేదు మీ దగ్గర. మీరు కేవలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని మీరు ఆటాడుకోవాలనుకుంటున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని విడదీయాలనుకుంటున్నారు. మీరు చెప్పిన మాటల్ని మీరే ఆచరించట్లేదు. ఈ చిన్న చిన్న రాష్ట్రం అయిపోయింది, 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. ఇప్పటికే ప్రాంతాల మధ్య చిచ్చు పెడదాం అనుకోవట్లేదు, చిచ్చు పెడదాం అనుకోవట్లేదు అన్నారు. మీరు ఇప్పుడు చెప్పేది ప్రాంతాల మధ్య చిచ్చే, వేరే ఏం కాదు. కర్నూలులో హైకోర్టు అనేది గమనిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఏ కక్షిదారుడికి అది అవకాశం? కర్నూలులో హైకోర్టు అనేది ఎవరా మాకంటే పెద్దవాళ్ళు 70-80 ఏళ్ళు ఉండే హైకోర్టు, అక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యి అక్కడ ఏదో చేద్దాం అనుకునేటువంటి కొంతమంది 10-20 మందికి తప్ప కర్నూలులో హైకోర్టు అనేది, ఇప్పుడు హైకోర్టు ఎవరి కోసం చెప్పండి? కక్షిదారుల కోసమే కదా, క్లయింట్స్ కోసమే కదా. ఈ 13 జిల్లాలు అసలు ఏ రకంగా ఉన్నాయి, నైసర్గిక స్వరూపం ఎలా ఉంది, ఎప్పుడైనా ఎవరైనా చూసారా ఈ 13 జిల్లాల నైసర్గిక స్వరూపం? ఇలాగా 60-70 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. అంటే ఆ చివరివాడు ఈ చివరివాడు కర్నూలుకి వెళ్ళాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఇది ఇక్కడ పెట్టడానికి అందరూ యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? ఫిజికల్ జియోగ్రఫికల్లీ సెంట్రల్లీ లొకేటెడ్ నాట్ ఎయిర్వే కనెక్షన్, రైల్వే కనెక్షన్, రోడ్డు కనెక్షన్ మోర్సో. అసలు మొత్తం అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఏముందండి? నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ వచ్చింది, ఆల్రెడీ ఇక్కడ సెక్రటేరియట్ వచ్చింది, తర్వాత కోర్టు వచ్చింది. గమనించండి, ఎవరైనా కోర్టు ముందు రాలేదు, ఇవన్నీ వచ్చేసిన తర్వాత కోర్టు వచ్చింది. కాబట్టి కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువంటి మాటలతోటి ఏమీ జరగదు. హైకోర్టు ఇక్కడే ఉంటుంది, హైకోర్టుని ఎవరు దాన్ని కదపలేరు. ఓకే, రైట్. ఇదంతా ఒక రాజ్యాంగం కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ ఒప్పుకోదు. ఓకే, ఇవన్నీ ఒక తాత్కాలిక ఆనందాలు ఇవ్వడానికి తప్పితే ఏమి పని లేదన్నట్టు. సుధాకర్ గారు, ఇక్కడ మేడం ఏదైతే హైకోర్టు ఈ ప్రభుత్వం ఇది ఒక జరుగుతున్నటువంటి ధర్మానికి అధర్మానికి, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అధర్మానికి కట్టుబడి ఉంది, అన్యాయానికి కట్టుబడి ఉంది, ప్రజలకి అబద్ధాలతో మోసపూరితమైనటువంటి అవాస్తవాలని విశృంఖలంగా ప్రచారం చేసేటువంటి వ్యవస్థతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి దానిలో ఆ కుట్రలో భాగమే ఈ రోజు అనేక, ఎందుకంటే ఇప్పటికే కోర్టు నుంచి అనేక రకాలైన కాకపోతే ఒకటి ఇక్కడ ఇక్కడ మీకు అది బాధగా అనిపించవచ్చు, ఇది నెగిటివ్ గా నడుస్తుంది అనుకోవచ్చు, కానీ ఒక ప్రభుత్వం ఒక దాన్ని బలంగా నమ్ముతుంది, ఆ బలంగా నమ్మిన దాన్ని తీసుకువెళ్ళడానికి అనేక అనేక చర్యలు చేస్తుంది. ఏదో ఒక గందరగోళం, ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ దాని మీదకి వెళ్ళిపోతుంటారు, పార్లమెంట్ లో ఏదో జరిగిందంట కోర్టు వెళ్ళిపోతుందంట అని, కర్నూలు వాళ్ళంతా కోర్టు వస్తుంది అనుకుంటారు. అంటే ప్రభుత్వం బలంగా నమ్మిన దాన్ని తీసుకెళ్లగలగడంలో సక్సెస్ అవ్వట్లేదంటారా? అంటే ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా గొర్రెల మందలాగా ఏదో ఒక రోజు, అంటే కొంత సమయం అలా అనిపిస్తూ ఉంటది, కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఇప్పటికి ఈ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికిప్పుడు అవేర్నెస్ బాగా పెరుగుతూ వస్తా ఉంది నిరంతరం కూడా. అంటే ప్రత్యేకంగా అమరావతి గురించి అయితే అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నిరంతరం పోరాడుతూ ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవాస్తవాలన్నింటినీ కూడా పూర్తిగా సాక్ష్యాధారాలతో సహా ఈ ప్రజల ముందు ఉంచుతున్నాం. ఈ ప్రజల ముందు ఈ ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకనే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాజధానికి, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైనటువంటి సానుకూల ఫలితాలు వస్తున్నాయి. దాన్ని ఆ యొక్క వాతావరణాన్ని ఏదో ఒక రూపంలో చెడగొట్టాలని ఈ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తానే ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనసు మార్చుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా అమరావతి ప్రాంత వాసులకు కానీ, ప్రత్యేకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ మనశ్శాంతి లేకుండా చేస్తున్న
ఉంటూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఎందుకంటే అనాలోచితం చట్టాలు చేసినటువంటి పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా మనం ఏం చేయబోతున్నాం, మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాం, రోజుకొక మాట రోజుకొక విధానంతో చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కేవలం అమరావతి రాజధాని అనేది కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులదే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధికి మూల కేంద్రం అయినటువంటిది రాజధాని. అటువంటి రాజధాని అమరావతి, ఇందాక చెప్పినట్టు మన ప్రసాద్ బాబు గారు చెప్పినట్టు నైసర్గిక స్వరూపంగా జియోగ్రాఫికల్ గా ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ప్రజలందరికీ అందుబాటులో ఉండే రాజధాని అమరావతి. అమరావతి అభివృద్ధి చెందుతుందంటే ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల ప్రజలు కూడా అభివృద్ధి చెందుతున్నట్టే, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అవసరమైన నిధుల్ని సమకూర్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది అమరావతి రాజధాని. ఇది మనం చెప్పింది కాదు, ప్రభుత్వమే. కానీ సుధాకర్ గారు, ఇక్కడ ఇక్కడ గత ప్రభుత్వం మీ దగ్గర భూములు తీసుకున్న టైంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు తీసుకుంటున్నాం అనేది, అంటే ఆ చట్టం అంత పకడ్బందీగా ఉంది మిమ్మల్ని రాజధానిని వేరు చేయకుండా, రాజధానిలో జరిగే కార్యక్రమాలు, రాజధానిలో జరిగే భూములు మిమ్మల్ని కూడా వేరు చేయకుండా ఒక చట్టం అంత స్ట్రాంగ్ గా ఉంది. సో మీకు హైకోర్టు ఇక్కడ వస్తుంది అనేది కూడా మీకు తెలిసే ఒక రకమైన ఆ భూములు ఇచ్చిన క్రమంలో మీకు కూడా ముందే తెలిసి ఉంటుంది కదా. తప్పనిసరిగా, ఏదైతే గవర్నమెంట్ సిటీ, గవర్నమెంట్ కి అవసరమైనటువంటి గవర్నమెంట్ సిటీలో స్పష్టంగా మాస్టర్ ప్లాన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్ ని ఏకపక్షంగా సవరణ చేసుకోవడానికి అమెండ్మెంట్ చేసుకునేటువంటి హక్కు ఈ రాష్ట్రానికి లేదు అనేటువంటి విషయాన్ని హైకోర్టు దాన్ని స్పష్టం చేసింది. అదేవిధంగా దీని మీద సుప్రీంకోర్టుకు అప్పీల్ కలిగితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించడం జరిగింది. కాబట్టి దాంట్లో ఆ మాస్టర్ ప్లాన్ లో గవర్నమెంట్ సిటీలో ఏమేమి బిల్డింగ్లు ఎక్కడెక్కడ కట్టాలి, ఏమేమి ఆఫీసులు ఏర్పాటు చేయాలనేది స్పష్టంగా ఉన్నది. కాబట్టి అది సుప్రీంకోర్టు కూడా దానికి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాబట్టి ఆ విషయంలో మాస్టర్ ప్లాన్ చేంజ్ చేయడానికి ఒక నోటిఫికేషన్ ఇస్తే సెంటు భూమి విషయంలో దాని మీద హైకోర్టు స్టే విధిస్తే ఆ స్టేని సుప్రీంకోర్టు సమర్థించినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఎన్ని రకాలు, ఇప్పుడు ఇందాక కిరణ్ రిజిజు గారు చెప్పినటువంటిది ఈ రోజు కొత్తగా ఆయన ఏం చెప్పినటువంటిది కాదు. ఇదే అంశాన్ని ఎప్పుడైతే మూడు రాజధానుల బిల్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ఎంపీలు, ఇదే ఎంపీలు విజయసాయిరెడ్డి గారు అనుకుంటా ఆ రోజు రాజ్యసభలో అడిగితే రాజ్యసభలో దానికి కూడా అప్పుడు ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ గారు కూడా ఇదే సేమ్ మాటలు, అంటే రిజిజ్ గారు, కిరణ్ రిజిజ్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన వికేంద్రాన్ని ఉపసంహరించుకున్నాము అన్న విషయాన్ని తెలిసి ఉండకపోవచ్చేమో. ఏదైతే చెప్పినటువంటి యథాతథంగా కిరణ్ రిజిజ్ గారు చెప్పినట్టుగా కనపడతా ఉంది. తప్పితే ఇది పాత శేషారా టైప్ లో ఉందంటే ఇది కొత్త అంశం ఏమి కాదు. కాబట్టి ఇప్పటికి అప్పటికి ఇంకా తీర్పు రాలేదు. అప్పుడు రవిశంకర్ గారు చెప్పినప్పుడు ఇప్పటికి స్పష్టమైనటువంటి తీర్పు March 3, 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉంటుంది. దీన్ని సత్వరమే ఒక కొన్ని పనులు ఒక నెలలో, కొన్ని పనులు మూడు నెలలో, కొన్ని నెలలు ఆరు నెలల్లో చేయాలని చెప్పింది. అవి చేయకపోవటం వల్ల ఇప్పటికే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మేము ఆల్రెడీ దాఖలు చేసి ఉంటాము. ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద ఒక విచారణ అయిపోయింది. రేపు August 23 మళ్ళీ దాని వాయిదా పడింది. ఇప్పటికే మాకు సమయం కావాలని అఫిడవిట్లు కూడా ఇచ్చారు. ఆ సమయం ఇవ్వడం సరైనది కాదు. ఈ ప్రభుత్వం అంతా కూడా ఏదో కోర్టును మభ్య పెట్టేటువంటి విధానం ఉంది, ప్రజలను మభ్య పెడుతుంది, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది, అదే విధంగా కోర్టును కూడా ధిక్కారం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలి. మీరు న్యాయ వ్యవస్థని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా మా యొక్క వాదనల ద్వారా హైకోర్టు ముందు ఉంచాము. తప్పకుండా హైకోర్టు ద్వారా కూడా న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా స్పష్టంగా ఇచ్చింది. మళ్ళీ ఈ కంటెంప్ట్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఉంది. దానికోసమని జోనల్ సిస్టమ్ లో వీళ్ళ దగ్గర అసలు డబ్బులు ఇచ్చేటువంటి, వీళ్ళు చేసేటువంటి పనులు, వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల వలన అమరావతి రాజధానికి నిజంగా అప్పులు పుట్టేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల, ఈ దుష్ప్రచారం వాళ్ళు అనుకుంటున్నారు కేవలం అమరావతి రాజధానిని నాశనం చేస్తున్నాం అనుకుంటారు. అమరావతి రాజధాని నాశనం చేయాలని ఏ కుట్ర కూడా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేయడానికి మెట్టుగా ఉపయోగపడుతుందని వాళ్ళకి తెలియట్లేదు. ఈ ప్రజలందరూ కూడా ఇంకా శ్రీలంకలో ఏ విధంగా అయితే ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో, ఇక్కడ అన్యాయం, మా జీవితాలని, మా బిడ్డల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు, నాశనం చేసే ఈ పాలకులు. కాబట్టి ఈ పాలకులను కరిమి కొట్టాలనేటువంటి చైతన్యం ప్రజల్లో రాబోతా ఉంది. త్వరలోనే ఆ చైతన్యం 2024 ఎలక్షన్ లో
స్పష్టంగా కనపడొచ్చు. అప్పటి లోపల ఇంకా మీకు సమయం ఉంది, మీరు మనసు మార్చుకొని ఏదైతే మేము అమరావతి రాజధాని మీద, ఎందుకంటే ఏదైతే తప్పులు జరిగిన వ్యవసాయ చట్టాల మీద మూడు చట్టాలు చేసి నిర్ణయించుకునేటప్పుడు ప్రజలకు క్షమాపణ సంస్కృతి మన దేశంలో ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గం అమరావతి రాజధానిలో రామకృష్ణ గారు ఫైనల్ గా ఒక విషయం, ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ పరువు కొంతైనా కాపాడబడింది, రక్షించబడింది. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, కనీసం సిజెఐ మొన్నటికి మొన్న ఇక్కడికి వచ్చారు మన ప్రాంత వాసి, ఆయన వచ్చినప్పుడైనా పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే భావనతో ఉంది ఇంకా అనుకున్నప్పుడు టెక్నికల్ గా కోర్టుకేమో టెక్నికల్ గా వెళతాం మూడు రాజధానుల మీద ఒకవైపు చెప్తున్నారు, కాదు మూడు రాజధానులు కట్టుబడి ఉన్నామని అక్కడక్కడ మంత్రులు చెప్తున్నారు. సుధాకర్ గారు, రామకృష్ణ గారు, ఫైనల్ గా సరే సిజెఐకి అనేక మంది ప్రజల నుంచి కూడా వినతులు, అనేక సమస్యల గురించి కూడా ఇచ్చారు, అందులో భాగంగా నిజంగానే ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి అనుకుంటే ఈ విషయాన్ని అజాదిక అమృత మహోత్సవ లో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని, మోడీ గారికి కాదు నేను అనేది సందర్భం కాదు, తప్పనిసరిగా మిమ్మల్ని అనట్లేదు సుధాకర్ గారు, మిమ్మల్ని అంటే మీరు ఇవ్వలేదు అని అడగట్లేదు. రామకృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వం సిజెఐకి ఒక వినతి, మేము ఈ విషయంలో మాత్రం తరలించాలనుకుంటున్నామని చెబితే ఏదో ఒక రూల్ ఏదో చెప్తారు కదా. ఇక్కడ ఏం లేదు మేడం, ఇక్కడ సిజెఐ గారికి వ్యక్తిగతంగా ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత లేదు, సిజెఐ గారు తీసుకోవడానికి అర్హత లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా, ఆల్రెడీ రాష్ట్ర హైకోర్టు వారు స్పష్టంగా తీర్పు ఇచ్చి ఉన్నారు. ఆ తీర్పును ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే త్రూ కోర్ట్ అయినా వెళ్ళొచ్చు పోని, అంటే కోర్ట్ లో వెళ్ళలేదు కదా, వాళ్ళు వెళ్ళలేదు, 90 డేస్ అప్పీల్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు మన రాష్ట్ర హైకోర్టు తీర్పు ఫైనల్ గా నిర్ధారణ కాబట్టింది, ఆ నిర్ధారణ కాబట్టి తీర్పు పైన ఈ రోజు కిరణ్ రిజిజు గారు మాట్లాడడం కూడా ఇట్ ఈస్ నాట్ నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది రిజిజు గారు ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన, ఏమాత్రం స్పష్టత లేకుండా అది మీరు కూర్చొని మాట్లాడుకోండి అంటే, ఇది ఏమన్నా చెట్టు కింద పంచాయతీ అనుకున్నాడు ఆయన? ఏమన్నా చెట్టు కింద పంచాయతీ అయితే కాదు కదా, ఇది రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును మీరు పక్కన పెట్టి మీరు ఎక్కడో కూర్చొని మాట్లాడుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన, ఏమన్నా ఏమాత్రం అవగాహన లేకుండా. ఫైనల్ గా మీరు ప్రసాద్ బాబు గారు చెప్పేదాన్ని బట్టి ఇవన్నీ చూస్తుంటే అసలు వీళ్ళు ఎందుకు అడిగారు, ఆయన ఎందుకు చెప్పారు, అసలు ఇది ఇంత పార్లమెంటులో దీనికోసం ఇంత సమయం అనేది ఎందుకు కేటాయించారు, దీని గురించి అసలు మాట్లాడాల్సింది ఒకటి అయితే ఇంకొకటి అంటే న్యాయశాఖ మంత్రి గారు లాంటి వాళ్ళే న్యాయానికి సంబంధించి రెండు ముక్కలన్నా మాట్లాడకుండా ఇది అసలు అడ్డంగా మరి మీరిద్దరు కూర్చొని అని ఎందుకు చెప్పారు అయితే ఇది అర్థం కావట్లేదు, ఇది జస్ట్ ఒక కదిలింపుకి ఒక అలజడిక లేదంటే ఇంకేదైనా జరగబోతుందా అనే దాని మీద ఇక మున్ముందు ఏమైనా తెలుస్తుందేమో అండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ప్రసాద్ బాబు గారు, పువ్వాడు సుధాకర్ గారు, ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు.